హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మార్నింగ్ ఏమంటే, నేను ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నాను. అలా స్క్రాల్ చేస్తూ ఉంటే సడన్గా అనిపించింది, మీ అందరితో మాట్లాడాలి అనిపించింది. ఇలా మాట్లాడి చాలా రోజులు అయిపోతా ఉంది కదా, ఇంత ముందు అంతా మాట్లాడేదాన్ని, దాని తర్వాత బ్లాగ్లోకి వెళ్ళిపోయి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఈ మధ్య అసలు అలా మాట్లాడమే లేదు కదా, అలా అనిపించింది సడన్గా ఎందుకో. సో అది కాక ఈరోజు విమెన్స్ డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది. మీ అందరితో మాట్లాడితే కొన్ని కొన్ని నా మనసులో మాట్లాడి మీ అందరితో షేర్ చేసుకోవాలి అనేసి అనిపించి నేను ఇంకా ఈ వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్స్ డే కాబట్టి నేను కొన్ని కొన్ని మీతో షేర్ చేయాలి అనిపించింది. యాక్చువల్గా ఏమంటే, నాకు అనిపించేటివి ఎప్పుడు మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, సో అవి ఇష్టం అని చేస్తూ, అలాగే మనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మనం ఫ్యామిలీ కోసం ఎంతో కాంప్రమైజ్ అవుతూ ఉంటాము, చాలా అడ్జస్ట్ అవుతూ ఉంటాము, అది మనకే తెలుస్తాయి. సో అట్లా పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ, మన ఫ్యామిలీని చూసుకుంటూ, మనకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని అన్నిటినీ కంప్లీట్ చేస్తూ, అంత హ్యాపీగా మనం లీడ్ చేస్తూ, తర్వాత మనకి ఇష్టమైనవి కూడా మనం చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంటుంది. సో అదే మీ అందరితో షేర్ చేయాలి అనిపించింది ఈ విమెన్స్ డే స్పెషల్గా. సో మీ అందరికీ ఇంత ఇంత కాంప్రమైజ్ అవుతూ, ఇంత అంత అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫేస్లో హ్యాపీగా స్మైల్ చేస్తూ, హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు చూసారా. సో దాన్ని మీ అందరిలో నేను చూసుకుంటూ, మన సబ్స్క్రైబర్స్కి మెయిన్గా మీ అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ విమెన్స్ డే. సో ఇంకా ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పండుగ బాగా చేసుకోండి. ఇంకా నైట్ అందరూ మేల్కొని ఉంటారు, చాలా పనులు ఉంటాయి కదా. సో అందరు హ్యాపీగా ఉండండి, అంతా మంచిగా ఎంజాయ్ చేసుకోండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మనము చపాతి పిండి కలుపుకోవాలి అనుకోండి. సో మంచిగా కలుపుకోవాలి, మంచిగా కలిపితేనే మంచి మంచి చపాతీలు వస్తాయి. సో సుదర్శన్ అడుగుతూ ఉంటాను, చపాతి పిండి కలిపి బాబా మంచిగా చపాతీలు వేసుకుందాము అట్లా అనేసి. ఇంకా పాపం సుదర్శన్కి ఎప్పుడు షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి నేనే చపాతి పిండి కలుపుకుంటున్నాను, ఆ సరిగానే రాదు, అయినా ఎట్లా ఒకటి కలుపుకొని ఏదో ఒకటి చేసుకొని తినేస్తూ ఉంటాము. సో అలా కాదు అనేసి నేను ఏమంటే, ఈ అగారోది రాయల్ స్టాండ్ మిక్సర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇది 1000 వాట్స్ది. ఇది నేను యాక్చువల్లీ కేక్ బేక్ చేసుకోవడానికి అనేది చూస్తూ ఉన్నాను, అప్పుడు ఇది కనిపించింది. ఇది మల్టీపర్పస్ అనమాట, ఓన్లీ కేక్ బేక్ చేసుకోవడానికే కాదు, ఇలా డో కూడా మనము దీంట్లోనే మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే చపాతి పిండి ఉంటుంది కదా, దీంట్లో ఆ ఫ్లోర్ దీంట్లో వేసేసి వేసేసామనుకోండి, చూపిస్తాను ఎలా వేసేయాలి ఏంటి అనేది. సో ఇది ఒక 5 లీటర్స్ బౌల్ వస్తుంది మనకి దీంతో పాటు. ఇంకోటి ఏమంటే విస్కింగ్ కోన్ ఒకటి ఇస్తారు, మిక్సింగ్ బీటర్ ఒకటి, అలాగే డౌ హుక్ ఒకటి ఇస్తారు. సో ఇది ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి, ఒక బటన్ ఉంటుంది నేను ప్రెస్ చేస్తున్నాను చూసారా, అది పైన ఇట్లా పెట్టేసి ఆ బౌల్ ఫిక్స్ చేసేసుకోవాలి, అది లాక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేనేమంటే పిండి కలుపుతున్నాను కాబట్టి అది డౌ హుక్ ఒకటి ఉంటుంది కదా, హుక్ లాగా అది నేను చూపిస్తాను కదా, అదనమాట అలా ఫిక్స్ చేసేయాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, నేను ఇంత ఈజీగా అయిపోతున్నాను అస్సలు అనుకోలేదు. ఇది తెలుసుంటే నేను ఎప్పుడో తెప్పించుకునేదాన్ని. ఇంకా అగారో వాళ్ళు ఏమంటే వ్యారంటీ కార్డ్ అని ఇస్తారు, 2 ఇయర్స్ వ్యారంటీ అంతా. ఇంకా ఇట్లా ఒక లిడ్ లాగా ఇచ్చారనమాట, దీన్ని ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, అంటే పిండి ఏదైనా పైన బయట అంతా ఏం పడకుండా ఉంటుంది. సో ఎక్కువ పిండి మనం పెట్టుకున్నప్పుడు. ఇంకా నేను ఇక్కడ ఏమంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్లో నేను కొంచెం అనిపించింది, ఇంకా నేను ఇప్పుడు ఏమంటే చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయాను దీంతో పాటు, తర్వాతే షేర్ చేస్తాను, చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఒక కప్, ఐ మీన్ ఒక బౌల్ అంతా పిండి తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్, నార్మల్గా మనం ఆయిల్ అట్లా యాడ్ చేసుకుంటాం కదా మిక్స్ చేసేటప్పుడు, సో సేమ్ అలాగే నేను దీంట్లో కూడా యాడ్ చేసుకున్నాను. కాకపోతే నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుండేది. సో కొద్ది కొద్దిగా వాటర్ వేసాను ఫస్ట్ స్టార్టింగ్లో, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియలేదు కదా. సో ఇంకొద్దిగా వాటర్ వేద్దాము అన్నట్టుగా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసేసరికి కొద్దిగా పల్చగా అయిందే పిండి అనిపించింది. మనం ఇంత క్వాంటిటీ అనేసి కరెక్ట్గా మెజర్ చేసుకుని వేసుకున్నామంటే అసలు ప్రాబ్లమే ఉండదు. నేను ఇప్పుడు అలానే చేస్తున్నాను, ఫస్ట్ వీడియో షూట్ చేసుకున్నాను, అదే షేర్ చేస్తున్నాను మీకు ఇక్కడ నేను. అండ్ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పిండి. అది ఎంత టైం తీసుకుంటుంది తెలుసా, జస్ట్ 1 or 2 మినిట్స్. నాకు ఎందుకో 1 మినిట్లోనే అయిపోయిందే అనిపిస్తూ ఉంటుంది దాంట్లో, ఎప్పుడు పిండి వేసుకొని ఇట్లా చేసుకున్నప్పుడు. సో 2 మినిట్స్ చాలు, దాని అడ్జస్ట్మెంట్ అంతా ఉంటుంది. మీకు దాని లింక్ ఏమైనా డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు మీరు. ఇంకా చపాతీకి ఏమంటే పప్పు చేసుకుంటే బాగుంటుంది. నేను పెసరపప్పుతో పప్పు చేస్తూ ఉంటాను, అది టెడ్డీకి చాలా ఇష్టం అనమాట, అదే చేసిమంటా ఉంటుంది. సో ఆ రోజు ఇంకా చపాతీ చేసి పెసరపప్పుతో పప్పు చేసాను, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతకుముందు నా బ్లాగ్లో కూడా చేస్తున్నాను ఈ రెసిపీని. ఇంకా సైడ్ ఇలా కొద్దిగా ఆనియన్ పెట్టుకున్నారనుకోండి, భలేమిగా ఉంటుంది అలా తింటూ ఉంటే.
ఇంకా ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సండే రోజు సుదర్శన్ ఏమంటే ఎంత ఏమంటారు అబ్బా, నార్మల్గా సండే సాటర్డే సండే అంటే చాలా లేజీగా అలా ఉంటాడు మా సుదర్శన్, కొద్దిగా లేయడం కానీ అట్ కానీ ఆ రోజు మాత్రం తొందరగా లేచేస్తున్నాడు, స్నానం చేసేసాడు, గబగబా రెడీ అయిపోతున్నాడు, మంచి మంచి షర్ట్ చూసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, మా సుదర్శన్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తున్నాడు స్కూల్ వాళ్ళతో కాలేజ్ వాళ్ళతో అనుకుంటున్నారా, కాదండి వాళ్ళ కలీగ్స్తో వెళ్తూ ఉన్నాడు. సో పాత కంపెనీ వాళ్ళందరు అనుకున్నారంట ఇలా కలుసుకుందాము ఈ సండే అందరం మీట్ అవుదాము అనేసి. సో అలా సుదర్శన్ వెళ్తూ ఉన్నాడు వాళ్ళందరితో మీట్ అవ్వడానికి. ఎక్కడంటే అదేదో హోటల్ నేమ్ చెప్పాడు, చాలా దూరం ఇక్కడ నుండి భుజు 1.5 అవర్ పడుతుంది అన్నాడు. సో ఇంకా సుదర్శన్ ఇట్లా అనేసరికి టెడీ హ్యాపీ వాళ్ళు నువ్వు వెళ్ళిపోతావు మాకు బోర్ కదా బబ్బా అంట స్టార్ట్ చేశాడు. సో మేము కూడా వెళ్తున్నాం, ఎక్కడికో చెప్తాను చూస్తున్నాను. అలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా డెడ్ అసలు? నేను బాబా ఎంత షైన్ అవుతా ఉందో బాబా, నువ్వు వెళ్తూ ఉంటే బాబా చూ, నువ్వు వెళ్తూ ఉంటే ఎంత షైన్ అవుతా ఉందో అసలు. ఎంజి ఎంజి బాబా, నేను గనుక మా సుదర్శన్ గిఫ్ట్ ఇచ్చాను అనేసి ఆ చైన్ని సుదర్శన్ అయినా చూసుకుంటున్నాడో లేదు తెలియదు, కానీ నేను మాత్రం సుదర్శన్ని చూసుకుంటానే ఉంటాను. ఆ చైన్ వేసుకున్నప్పుడు వేస్తున్నప్పుడు చూండి చూస్తూనే ఉన్నాను, అది పొగుడుకుంటుండే, నన్ను నేనే పొగుడుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నుండి మా మాటలు మిస్ అవ్వకండి కొంతసేపు. ఫస్ట్ టైం నేను ఫినిక్స్ మాల్కి వెళ్తున్నా ఒక 13 ఇయర్స్ ఉన్నప్పుడు. ఎప్పుడు వచ్చావురా? 6 అట్లా వచ్చింది. అవునా? నా సంగీత వెళ్ళే వాళ్ళం కదా, నాకు ఒక్కదాంతో రాలేదు కదరా. నేను ఎప్పుడు వెళ్ళలేదు లేరే, నువ్వు పుట్టక ముందు ఒకసారి వెళ్ళాను అంతే. అలిగి వెళ్ళిపోయాను, అలిగి వెళ్ళిపోయి ఫోరమ్మలు కూర్చోండి బొబ్బా ఇక్కడ ఉన్నాను రా వచ్చి తీసుకెళ్ళి కొంచెం తర్వాత. గమ్ముడు హ్యాపీగా పడుకొని ఉన్నాడు ఇంట్లో, నాకు తెలియదు రా అలిగి వెళ్ళిపోయినట్టు కూడా. మధ్యాహ్నం వెళ్ళిపోయింది నాన్న. ఎట్లా నువ్వు అక్కడ నుంచి దగ్గరే కదరా మన తావరకేర హౌస్ నుంచి ఫోరం మాల్ కి ఆటోలో వెళ్ళిపోయాడట. డోర్ ఓపెన్ చేసేది క్లోజ్ చేసేది ఏమి వినపడలేదు నాన్న, ఫైటింగ్ చేసుకున్నాము ఆశకి వెళ్ళిపోయింది. నువ్వు బెడ్రూమ్ లో పడుకున్నావు, అప్పుడు బలరామ్ తాత ఉన్నారు రే, జయదనం పెట్టుకోండి. అరే మోయ్ నో, నైటీలు ఎందుకు వెళ్తాను? అవును వేసుకునేదాన్ని కాదు, నైట్ డ్రెస్సెస్. అక్కడ ఇంటికి ఇంటి దగ్గర నైటీ లేడా తిరుపతిలో, ఇక్కడ ఉన్నప్పుడే నైట్ డ్రెస్ వేసుకుంటా. తిరుపతిలో నైటీలో ఉంటుంది నన్ను ఏం తెలియని పాపం పెట్టి నైట్ డ్రెస్సులు. అబ్బా ఇక్కడ ఇట్లా కదా డెడ్డా, ఇంకా బాగుండదు కదా వాళ్ళందరి ముందు అనేసి అలా వేసుకునేదాన్ని. అన్ని చెప్తాంరా ఇలాంటివన్నీ, సిల్లి సిల్లివన్నీ చెప్పుకోకూడదు. వెరీ వెరీ గ్రేట్. కొన్ని కొన్ని అలా జరుగుతా ఉంటాయి కదా. అప్పుడు టెడీ అప్వల్ పుట్టలేదు, పుట్టక ముందు గురించి అనమాట ఇది. సో అప్పుడు నేను నాకు ఊరికే అలుగుతూ ఉండేదాన్ని, ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు నేను అసలు అలగడమే లేదు. ఇప్పుడు ఎవరు ఎక్కువ అలుగుతారు ఇంట్లో అంటే మా సుదర్శన్ ఎక్కువ అలుగుతాడు. అది అలగడం కాదు, కోపం అనేసి అంటూ ఉంటాడు. సో కోపం అంటే అలగడం, అలగడం అంటేనే కోపం కదా, రెండు ఒకటే. అప్పుడు నాకు ఎక్కువ అలిగేది అంటే ఎక్కువ కోపం ఉండేది చిన్న చిన్న వాటికి. సో అట్లా అలిగిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు అస్సలు లేదు తెలుసా, అలగాలనేసి ట్రై చేసినా కానీ అలగలేకపోతున్నాను నేను, అదెందుకో తెలియడం లేదు. సో అట్లా ఇంకా మేము ఫినిక్స్ మాల్కి వెళ్తున్నాం. మీరు టెడ్డీ మాటలు విన్నారు కదా. సో సుదర్శన్ లేకుండా నేను, హ్యాపీ, టెడ్డీ ఫస్ట్ టైం మేము ముగ్గురము ఫినిక్స్ మాల్కి వెళ్తున్నాము. అంటే ఫినిక్స్ మాల్ వరకు మా సుదర్శన్ కూడా వస్తాడు, మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడే డ్రాప్ చేయ బాబా. బాబా బాయ్. రేపు అది వేసుకోరా స్టైల్ గా బాగుంటుంది అది. పదండి దీన్ని ఫస్ట్ టైమా?
యూత్కి ఆడేస్తా పద. ఇంకా మీకు తెలిసిందే, ఎప్పుడైనా మేము మాల్స్కి ఇంకెక్కడికైనా వెళ్తున్నామంటే మా సుదర్శన్ ఎట్లా అంటే అట్లా డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు. టెడ్డీ యాప్ ఏం అడిగితే అది కొనిస్తూ ఉంటాడు. మెయిన్ది ఏమంటే వాళ్ళు అడగక ముందే మా సుదర్శన్కే అనిపించి కొనిచ్చేస్తూ ఉంటాడు అనేది మీద అందరితో చాలాసార్లు ఇలా చెప్పుకుంటానే ఉంటాను. ఇంకా అప్పుడు సుదర్శన్తో వెళ్తూ ఉంటాను కాబట్టి కామ్గా చూసుకుంటూ పోతూ ఉంటాను. నేను ఆపినా ఆగడు మా సుదర్శన్. సో అట్లా నాదేం జరగదు కాబట్టి గమ్ముగా ఉండేదాన్ని. ఇంక ఇప్పుడంతా నాదే కదా, అంటే ఐ మీన్ ఈరోజు వరకే నేను ఒక్కదాన్ని ఇంకా వీళ్ళిద్దరితో. సో నాతో ఎలా ఉంటుంది వీళ్ళకి మెయిన్ రెడీ హ్యాపీకి అనేది చూపిస్తాను. నాతో వీళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పడానికి బదులు వాళ్ళతో నాకు ఎలా ఉంటుందో కూడా షేర్ చేస్తాను మీ క్విక్ దీంట్లో. ఇంకా పెద్ద జడమ్మాయి చూసారా, వాళ్ళు మన సబ్స్క్రైబర్స్. నన్ను జస్ట్ అలా మేము లోపలికి వెళ్తున్నామో లేదో మీట్ అయ్యాము. ప్రైస్ ఎక్కువ అడగద్దుమ్మా బేబీస్. మనం ఇటు సైడ్ రామ్ కదరేటా, ఇప్పుడు లిప్స్టిక్స్ ఉన్నాయిరా అక్కడ, మ్యాక్ రా మ్యాక్ ఉందిరా మ్యాక్. ఇప్పుడే వెళ్దామా బోరింగా, ట్రై చేద్దాం అంటే. నాకు ఎప్పటి నుండి ఒక కోరిక అదేమంటే మ్యాక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అనేసి. ఒకప్పుడు ఎప్పుడో ఆఫర్ ఉన్నప్పుడు చిన్న చిన్న లిప్స్టిక్స్ రెండు కొనుక్కున్నాను ఆఫర్లో, అది నాకు అసలు మ్యాచే అవ్వలేదు. సో ట్రై చేసి తీసుకోవాలి ఇలాంటి కాస్ట్లీ కాస్ట్లీవి అనేసి అనుకుంటా ఉంటాను నేను. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సుదర్శన్ని అడగలేదు ఎప్పుడు అది ఎట్లా తీసుకెళ్ళాడు వద్దంటాడు అసలు ఫౌన్ అంటే ఇప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ ఏమైనా అప్లై చేసుకుంటేనే అసలు తిడతాడు మా సుదర్శన్, ఏం వద్దు బుజ్జు గమ్ము గుండు ఫేస్ పాడైపోతుంది అంటుంటాడు. సో నేను ఎప్పుడు ఏమి కొనాను అనమాట. మెయిన్గా మ్యాక్ ఎప్పుడైనా ట్రై చేయాలి అనేసి డ్రీమ్లో అందరూ యూజ్ చేస్తుంటారు కదా, అది చాలా కాస్ట్లీ కదా ట్రై చేయాల్సిందే అనేసి అన్నట్టుగా తీసుకోవాలి అనేసి. అంటే వద్దు వద్దు అంటే ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంది కదా. సో అట్లా ఇంకా నేను టెడ్డికి చెప్పున్నాను ఇంటి దగ్గరే, బాబా రావట్లేదు కదా మన తోటి, నేను మ్యాక్కి వెళ్తాను రా అక్కడ ఏదైనా కొనుక్కుంటాను అనేసి చెప్పున్నాను. సరే ఆశక్కాను నేను. సో అట్లా వచ్చామో లేదో మ్యాక్ అనిపించింది. యాపీకి తెలియదు అన్నమాట ఈ విషయం, మ్యాక్ వచ్చే విషయము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతా ఉన్నింది. ఆ దాంట్లోకి ఎందుకు చాక్లెట్ తీసుకు తీసిన పదండి మీరు, అమ్మ లేదు బొమ్మ లేదు. ఇంకా వీళ్ళకి మొన్నే కదా హెల్త్ బాగైంది, అందుకనేసి ఏమంటే అది కొనియకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట. లేకపోతే మేము కొనిచ్చి ఉంటానేమో, చాక్లెట్ అసలు అస్సలు వద్దు అనేసి ఉన్నాను, చాక్లెట్స్ కొనికుండా ఉండాలి అనేసి. ఇంతకు నేను మ్యాక్కి వెళ్ళాను కదా, మ్యాక్లో అక్కడ ఏమి కొనుక్కోలేదు, చాలా కాస్ట్లీ అనిపించింది. సెఫోరా ఎందుకురా అక్కడికి అవసరం లేదు, నేను కొన్నాను వద్దు మ్యాకే యూజ్ చేయాలి. ఇంకా సెఫోరాలో అయితే చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా, ఇంకా అవి ఇంకా ఇంకా కాస్ట్లీ ఉంటాయి. అస్సలు వద్దని చెప్పేసి దానికి సైడే వెళ్ళలేదు, ఎందుకంటే వెళ్ళానంటే ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంది, మళ్ళీ ఒక రకంగా ఉంటుంది ఫీలింగ్ కదా. సో వద్దు అనేసి వచ్చేసాను. ఎప్పుడో ఒకసారి మ్యాక్లోనే ఏదో ఒకటి కొనాలి అనేసి, కాంపాక్ట్ కొనాలి అనేసి అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇంకా బాత్ అండ్ బాడీలో సమ్ ఆఫర్స్ జరుగుతూ ఉన్నాయి, బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేసి, కొన్ని కొన్ని 30% ఆఫ్ అనేసి. సో అట్లా జరుగుతూ ఉన్నాయి కాబట్టి చూద్దాం అనేసి వెళ్ళాను. ఈ పర్ఫ్యూమ్స్ చూశాను చాలా బాగున్నాయి, కానీ అవి వద్దులే అన్నట్టుగా ఇంకా జస్ట్ చూసి వచ్చేసాము. సో అంతే ఇంకా నా కోసం ఆ 2 స్టోర్స్కి వెళ్ళాము, జస్ట్ చూసి జస్ట్ విండో షాపింగ్ లాగా అయిపోయింది, అక్కడ చూసుకొని అంతా వచ్చేసాను. నార్మల్గా మ్యాక్ ఆన్లైన్లో చూస్తూ ఉంటాను, కాస్ట్లీ ఉంటుంది. ఎప్పుడైనా ఆఫర్ ఉంటే తీసుకోవచ్చులే అనుకుంటా ఉండేదాన్ని, ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోవాలనిపించదు తీసుకోను. సో ఇక్కడ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దామంటే ఇక్కడ కూడా ఏమీ లేవు అప్పుడు. ఇంకా నేను మా చెల్లిని అడుగున్నాను మ్యాక్ ప్రోడక్ట్స్ ఏమైనా పంపించు నా కోసము అనేసి, మా చెల్లెలు ఇంకా నాకు పంపిస్తానే ఉంది అక్కడి నుండి. ఇంకా నేను అబ్బోర్డ్ దగ్గరైనా లండన్ నుండి తెప్పించుకుందాము అనుకున్నాను. మా అబ్బోర్డ్ ఏమంటే నాకు తెలియకుండా బయలుదేరేశాడు. నేను ఎప్పుడు సుదర్శన్తోనే కదా బయటికి వస్తాను, ఎప్పుడో ఒకసారి 2 సార్లు సుదర్శన్ లేకుండా వస్తూ ఉంటాను. తిరుపతికి వెళ్ళినప్పుడు మోహన శిరీషతో వెళ్తాను సుదర్శన్ లేనప్పుడు, కానీ బెంగళూరులో ఎప్పుడూ వెళ్ళాను. అలాంటిది ఇలా ఇంకా టెడీ యాప్ని పెట్టుకొని సుదర్శన్ లేకున్నప్పుడు వచ్చేసరికి నాకులా కొంచెము ఎలా ఉండిందంటే కొంచెం టెన్స్ ఉంటుంది. పాపం ఏం అడిగితే ఏమి కొనిను నేను, అంటే అది గనక కొంచెం తక్కువ ప్రైస్ ఉందంటే కొనిస్తాను. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఆ టాయ్ చూసుకుంటుంది, వాడు ఫిష్ గార్డ్ లాగే ఉంటాడంట, వాడు ఫిష్ గార్డ్ అంట గుండు చేసుకొని ఉన్నాడంట, అది చూస్తే అక్కడ చెప్తా ఉన్నింది హ్యాపీ. సో ఇంకా వీళ్ళకి ఏం కొనిచ్చాలి, ఏదో ఒకటి కొనిస్తే లేకపోతే యాపీని భరించలేము అనమాట. ఒకవేళ ఏమైనా కొనిలేదనుకోండి అడిగింది ఇంకా అయిపోయాం మేము. ఫైవ్
పదండి. ఎక్కడ పదండి. ఇంకా సుదర్శన్ మమ్మల్ని కరెక్ట్గా 12 ఏమో డ్రాప్ చేశాడు. సో మేము ఇంకా లంచ్ టైం అనమాట, కరెక్ట్గా లంచ్ టైం కాకపోయినా కానీ మాకు ఆకలేసేస్తుంది ఆటోమేటిక్గా మాల్కి వచ్చామంటే. సో ఇంకా అక్కడికి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. టెడీకి ఏమంటే కేఎఫ్సీలో కావాలంట, కేఎఫ్సీలో ఏమైనా కొనుక్కుందాము అనింది. సో ఇంకా ఫస్ట్ అయితే యాపీని ఇక్కడ టెడీని యాపీని కూర్చోపెట్టేసి నేను వెళ్ళి తెచ్చుకుందాము అనేసి అనుకున్నాను. కాకపోతే టెడీ ఏమంటే నేను వస్తాను అశాక, నాకేం కావాలో నేను చెప్తాను నీకు తెలీదు అంటా ఉంటుంది. ఏమంటే ఇక్కడికి వచ్చామంటే సుదర్శన్ టెడీ వెళ్ళి తెచ్చుకుంటా ఉంటారు, నేను వెళ్ళను, నేను యాపీ ఇక్కడ కూర్చొని ఉంటాను కాబట్టి నాకు తెలీదు అనేసి అంటా ఉండింది టెడ్డీ. సో అట్లా ఇంకా యాపీని కూర్చోపెట్టేశాను ఇక్కడ ప్లేస్. అంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్లో అది సండే రోజు అస్సలు ప్లేస్ ఉండదు ఆ రోజు. నువ్వేం తింటావు? నేను రైస్ కూడా. నువ్వు హ్యాపీ? పిజ్జా ఏం తింటావురా నువ్వు? వేస్ట్ అయిపోతుంది. సో నార్మల్గా ప్లేసే దొరకదు ఆ రోజు, ఇంకా తొందరగా వచ్చాము కాబట్టి ఎట్లో ప్లేస్ ఉండింది. సో అట్లా యాపీని అక్కడ కూర్చోపెట్టేసి వచ్చాము. లేకపోతే ముగ్గురం ఒకే దగ్గర ఉన్నాము అనుకోని ప్లేస్ ఉండదు మళ్ళీ, అందుకని యాపీని కూర్చోపెట్టేసి యాపీకి ఏమంటే పిజ్జా కావాలంట. ఇంకా పిజ్జా హట్లో పిజ్జా డామినోస్ పిజ్జా అంటే వేస్ట్ చేస్తుంది, అంత తినదు. నాకు ఆ రోజు పిజ్జా తినాలి అని ఏం లేదనమాట. అందుకనేసి ఇంకా దీంట్లోనే చీజీ పిజ్జా ఏదో ఉంది కదా కేఎఫ్సీలోనే, సో అది తీసేసుకుందాము అన్నీ. ఇంకా యాపీ కోసం అది, ఇంకా టెడీకి వచ్చేసి రైస్ బౌల్ అనేసి ఒక తీసుకుంటా ఉంటుంది, దాంతో చికెన్ కూడా వస్తుంది అనమాట. సో అది కావాలి అనింది. ఇంకా మధ్యలో ఇంకొక టెన్షన్ అనమాట, వీడిని ఒక్కడనే ఇక్కడ పెట్టేసి వచ్చామే అనేసి మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ చూసుకొని వెళ్ళడము, మళ్ళీ అక్కడ ఆర్డర్ ఇచ్చేసి రావడము. ఫస్ట్ వెళ్ళి నేను టెడీని చూసేసి రారా వాడు ఉన్నాడో లేదో అని చెప్పేసి చెప్పాను, ఉండింది. సో ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు, అక్కడే కూర్చొని ఉండి ఇప్పుడే వచ్చేస్తాను ఆర్డర్ పెట్టేసి అనేసి ఇంకా వెళ్ళాము. సో ఆర్డర్ పెట్టేసి వచ్చేసాము. ఇంకా మన టోకెన్ నెంబర్ వచ్చేటప్పుడు వాళ్ళు పిలుస్తారు కదా, సో అప్పుడు వెళ్ళి ఇంకా టెడీ తీసుకొచ్చేసింది. చెప్పాను కదా టెడీ కోసం వచ్చేసి రైస్ బౌల్, ఇంకా ఇదిగో ఈ చీజీ పిజ్జా ఏమంటే హ్యాపీ అంత తినద్దు, సో నేను తిందాంలే అనుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. బాగుంది హ్యాపీ? బాగుందా రెడ్డ? ఎగ్డీకి వెళ్ళినా కేఎఫ్సీకి వెళ్ళినా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అంటుంది హ్యాపీ, సో అందుకని మరి ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించుకున్నాము. సుదర్శన్ వచ్చినప్పుడు నాకు ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది, ఏదో చెప్తాను అది కావాలి బాబా అది కావాలి ఇది కావాలి అనేసి. ఇప్పుడు సుదర్శన్ రెస్పాన్సిబిలిటీ నాది కదా, సో ఈ టైంలో నాకు అసలు ఆకలే వేయట్లేదు, నన్ను తిను తిను అనేసి వీళ్ళిద్దరు ఫోర్స్ చేస్తున్నారు. సుదర్శన్కి కూడా అలానే ఉంటుందేమో అనిపించింది నాకు అప్పుడు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఏమంటే నేను టైం జోన్ తీసుకెళ్తానులే, గేమ్స్ ఆడిపిస్తానులే అని చెప్పేసి వీళ్ళకి చెప్పున్నాను. సో ఇంకా తిన్నారో లేదో ఇంకా టైం జోన్కి వెళ్దాము అనేసి స్టార్ట్ చేశారు. సో ఇంకా గేమ్స్ అంటే నార్మల్గా నేను అసలు వెళ్ళాను కదా, అంటే సుదర్శన్తో పిల్లలు వెళ్తున్నప్పుడు కూడా టెడీ హ్యాపీ వాళ్ళు బాబా బోరింగ్ అంటూ ఉంటాను, కానీ ఈరోజు ఏమంటే నేనే వీళ్ళని తీసుకెళ్తున్నాను టైం జోన్కి. ఏమంటే నేను ఇంకా 12 మమ్మల్ని వదిలేడు, మళ్ళీ మాకు సుదర్శన్ వచ్చి పికప్ చేసుకునే అంతసేపు వీళ్ళని నేను భరించాలి, ఇంకా నన్ను వాళ్ళని భరించాలి, ఇక్కడ ఏదో ఒకటి టైంపాస్ చేయాల్సింది. సో అలా ఇంకా టైం జోన్ వస్తేనే కొంచెం టైం పాస్ అవుతుంది, అందుకనేసి ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా ఆ రోజు సండే కాబట్టి అసలు వీళ్ళు ఆడే గేమ్స్ ఎక్కడ ఏది ఖాళీ లేదు, అంతా ఫిల్ అయిపోయింది. అవన్నీ డబ్బులు వేస్ట్ కమ్ముకోండి. ఇంకా సుదర్శన్ ఈ గేమ్ ఆడుతూ ఉంటే నాకు కోపం వస్తూ ఉంటుంది, దాంట్లో ఉన్న టాయ్స్ మనము తీసి వేయలేము, అదంతా ఫేక్గా అనిపిస్తుంది నాకు, అసలు అంత మనీ వేస్ట్ వద్దు అనేసి తిడతా ఉంటాను. అలాంటిది నన్ను ఈరోజు నన్ను పట్టుకున్నారు టెడ్డీ హ్యాపీ వాళ్ళిద్దరు, ఆడు 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 అని స్టార్ట్ చేశారు. నాకు అసలు ఇష్టం లేదు, ఎక్కడ మనీ వేస్ట్ అయిపోతుంది ఆ మైండ్ సెట్తోనే ఆడాను, అంతే అట్లే ఆడాను, అది అట్లే పోయింది, లాస్ట్కి రాలేదు. కోపం వచ్చేసింది, ఛా అది 80 రూపీస్ 130 రూపీస్ ఎంతో అది కరెక్ట్గా గుర్తులేదు, అయ్యా వేస్ట్ అయిపోయింది అనిపించింది. ఈ మధ్య వీళ్ళు ఇలా గేమ్స్కి వచ్చి ఆడి చాలా రోజులు అయిపోయింది, సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన గేమ్స్ అన్నీ హ్యాపీగా ఆడుకున్నారు. ఇంకా హ్యాపీ ఏమంటే బాల్స్ అన్నీ వేసుకోలేకపోతా ఉంది ఒకటే అనేసి, ఆ పాయింట్స్ వస్తాయన్నమాట, ఆ పాయింట్స్ అన్నీ మనకి కార్డులో మళ్ళీ యాడ్ అవుతాయి. సో అట్లా టెడ్డీని కూడా వెళ్ళి హెల్ప్ చేయరా, నువ్వు కూడా ఎక్కువ వేయరా, నువ్వు వేసావంటే అవి ఎక్కువ పాయింట్స్ వస్తాయిరా అని చెప్పేసి టెడ్డీని పంపించాను.
డాడీ ఏమంటే, డాడీ కొద్దిగా పెద్ద అయ్యేసరికి హ్యాపీ గేమ్స్ ఆడను అంటుంది. మేమేమంటే హ్యాపీ ఎక్కువ ఆడలేదు కదా, నువ్వు కూడా ఆడు అనేసి అంటుంటాము, కానీ ఆడదన్నమాట. ఇంకా నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. ఈ గేమ్ కరెక్ట్గా నాకు నేమ్ తెలీదు, డాడీ ఏదో చెప్తా ఉంటుంది మర్చిపోయాను. సో ఈ గేమ్ ఏమంటే నాకు చాలా ఇష్టం, సుదర్శన్తో ఆడుతూ ఉంటాను ఎప్పుడైనా ఒకసారి. వీళ్ళు ఆడుతూ ఉంటే కూడా చూడాలంటే ఇష్టం అనమాట. సో అట్లా డాడీ హ్యాపీని ఆడమన్నాను, ఇద్దరు ఆడారు. దాని తర్వాత నువ్వు రామ్మా అని స్టార్ట్ చేశారు. ఇంకా హ్యాపీతో ఆడుతూ ఉంటే కొంతసేపు ఆడాను హ్యాపీతో. మళ్ళీ టెడ్డీ కూడా హ్యాపీది అయిపోయినాక నాతో కూడా ఆడాలి మళ్ళీ ఆశక్క అనేసి అనింది. సో అట్లా టెడ్డీతో కూడా కొంతసేపు ఆడాను. ఇప్పటి వరకు అయితే అమ్మయ్య అనిపించింది. ఏమంటే సుదర్శన్ అసలు ఆడగానే లేదు, టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఒకసారి కూడా కలవరించలేదన్నమాట. నాతోనే హ్యాపీగా ఉన్నారంటే కొంచెం బిజీగా ఉన్నారు కదా, తినడము ఆడటములో ఉన్నారు కాబట్టి అడగలేదు. ఇంకా ఇక్కడ ఏమంటే, నార్మల్గా నేను వీడియో షూట్ చేసుకుంటూ అలా ఉంటాం కదా, టెడ్డీని హ్యాపీని సుదర్శన్ ఆడిపిస్తూ ఉంటే నేను ఎక్కువ ఆడను, ఇన్వాల్వ్ అవ్వను. కానీ ఇప్పుడు ఏమంటే నేను వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాను, వాళ్ళు ఆడేది చూస్తున్నాను, వాళ్ళని ఆడిపిస్తున్నాను, అలాగే వీడియో కూడా షూట్ చేసుకుంటూ ఉండేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి తెలుసా వీళ్ళు ఆడే గేమ్స్ అన్నీ. నాకు ఆడాలనిపిస్తూ ఉండింది వీళ్ళతో. అమ్మయ్య వీళ్ళు ఆడాల్సినవన్నీ ఒక 1 hour ఏమో అక్కడ అయిందనమాట, అక్కడ గేమ్స్ అన్నీ ఆడారు. ఈ బోబా టీ తాగమ్మనేసి టెడ్డీ నన్ను వచ్చినప్పుడు అంతా చెప్తూ ఉంటుంది. నాకు ఆల్రెడీ కోల్డ్ ఉందిరా, నాకు వద్దురా బోబా టీ, చాలా అది కూలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ తాగితే ఎక్కువ కోల్డ్ అవుతుంది, వద్దు అని చెప్పాను. సో మళ్ళీ అక్క వరకు వెళ్ళేసి జస్ట్ ఇంకా వచ్చేసాము, అది కూలింగ్ ఉంటుంది వద్దు అనేసి, కోల్డ్ అయిపోతుంది అనేసి. మళ్ళీ ఇంకా వీళ్ళకి ఇక్కడ డోనట్స్ కావాలి అన్నారు, వెళ్ళేటప్పుడే అడిగారు వద్దు వద్దు అని చెప్పి తీసుకొచ్చాను. సరే పాపం అనిపించింది, మళ్ళీ సుదర్శన్ అయితే కొనిస్తాడు కదా అనిపించింది. సో ఇంకా అలాగా ఇది యూనికార్న్ డోనట్ అంట. ఇంకోటి ఏదో ఇది వచ్చేసి హ్యాపీ కా అంటే టెడ్డీకి పాపం ఇష్టం అది, కానీ హ్యాపీ తీసేసుకుందాం అనేసి టెడ్డీ ఇంకొక ఫ్లేవర్ తీసుకుందాం అనేసి అట్లా ఇద్దరు ఫ్లేవర్. క్రీమ్ రాది ఉట్టి క్రీమ్ తిన్ బాగుందా, పడేస్తావు జాగ్రత్తగా తిన్. ఇంకా నాకు కాఫీ తాగాలనిపించింది, మా సుదర్శన్ లేడు కదా, సో ఆపే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నాను. అదేమో కొద్దిగా ఇస్తారులే అనుకుంటే చాలానే ఇచ్చారు. సో ఇది ఓకేలే, లిమిట్లే, ఇది అయితే తాగేస్తానులే అనిపించింది. ఎంత ఎమ్మీగా ఉండిందంటే అంత ఎమ్మీగా ఉండింది, కానీ ఇది నేను చాలాసేపు వరకు తాగుతానే ఉన్నాను, అవ్వలేదు. ఇంకా ఇక్కడ నాకు హ్యాపీ ఎక్కడ పడేసుకుంటుంది కింద అనేసి టెన్షన్ వచ్చేసి లోపల కూర్చుందామనేసి వస్తే ప్లేసే లేదు, ఒకే ఒక చైర్ ఉంటే ఇంకా కూర్చోపెట్టాను హ్యాపీని. ఇంతలో ఏమంటే మన సబ్స్క్రైబర్స్, ఇందాక మనము మాల్లోకి ఎంటర్ అవుతా ఉంటే కనిపించారని చెప్పారే వాళ్ళే అనమాట, దీపు రెడ్డి అనమాట ఆ అన్న పేరు. చాలా మంచిగా మాట్లాడారు, ఫ్యామిలీ వచ్చారు, చాలా మంచిగా పలకరించారు. అంటే స్టార్టింగ్లో ఏమంటే వాళ్ళు అప్పుడే ఎంటర్ అవుతున్నారు, పాపం ఎందుకులే డిస్టర్బెన్స్ అన్నట్టు నేను వీడియో కూడా తీసుకోలేదు, ఫోటో తీసుకోలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ చూసి మళ్ళీ కనిపించి మళ్ళీ వచ్చి మాట్లాడించారు. ఇంకా అప్పుడు వీడియో తీసుకుని ఇంకా అప్పుడు ఒక ఫోటో తీసుకున్నాను వాళ్ళతోటి. ఎలా ఉందిరా మీకు బొబ్బా లేకపోతే? అమ్మో ఎన్నిసార్లు చెప్పావురా, ఏమని చెప్పావు చెప్పురా? నే బాబాకి చూపిందిలే ఆ ఊరికే మెమరీస్ చెప్పురా, బాబా చూపిందిలే చెప్పు లే అమ్మ తప్పదా. ముగ్గురం కలిసి అడ్డు వచ్చింది కెమెరాకి. నేను అవునా మళ్ళీ ఇట్లా ఇక్కడే ఉంటారు మీ ఇద్దరు నాకు వచ్చి మేమంటే కొద్దిగా అలసిపోయాం, చాలా టైర్డ్ అయిపోయాము. తిరిగేసరికి ఇంకా ఇక్కడ ప్లేస్ దొరికింది. ఎప్పుడు అసలు ఇక్కడ కూర్చోం ఇలా మేము అసలు అలసిపోయి సుదర్శన్తో వచ్చామంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా కూర్చున్నాడు. ముగ్గురం కలిసి కూర్చున్నాము. ఇంకా హ్యాపీ అయితే నన్ను పొగిడేస్తా ఉంది ఊరికే.
0 to 12 years అన్నట్టా. నువ్వు కూడా ఉన్నావు కదా. ఆ డ్రెస్ చూడు, రెడ్ కలర్ డ్రెస్ భలే ఉంది. కుక్కీ కుక్కీ కోస్కి ట్యాబు. ఈ పింక్ చూడు, పింక్ మెరూన్ ఏది రా కలర్ మెరూన్ వావు కదా. చూద్దామా ఇక్కడికి వెళ్దామా ఫస్ట్ క్రైకి. పద వెళ్దాం పద. ఇంకా ఫస్ట్ క్రైలో ఏమంటే, నేను ఆల్వేస్ యాపీకి డ్రెస్సెస్ అడుగుతూ ఉంటారు కదా మీరు, యాపీ డ్రెస్ ఎప్పుడు కొన్నారు ఎక్కడ కొన్నారు అనేసి. ఫస్ట్ క్రైలో కొంటా ఉంటాను, ఆన్లైన్లో కొంటాను యాప్లో. కాకపోతే ఇంకా ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడు ఇక్కడికి రాలేదన్నమాట నేను ఇట్లా స్టోర్కి. సరే వచ్చి చూద్దాం అనేసి బాగుంటాయి. బాగుందా ఇక్కడేమంటే చాలా ఉన్నాయి పిల్లలకి కావాల్సినవి. అంటే యాప్లో కూడా చాలా ఉంటాయి, కానీ అదే పనిగా వెళ్ళి సర్చ్ చేస్తేనే కదా మనకి అవసరమైంది తీసుకుంటాం. కానీ ఇలా స్టోర్స్కి వచ్చామంటే అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా రెడీ యాపిక్ నేను మ్యూజిక్లో జాయిన్ చేయాలి అనేసి నాకు ఎప్పటినుండో ఇష్టం అనమాట, కానీ కుదరడమే లేదు. ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ చూసాను, బ్యూటిఫుల్గా ఉంది. ఒక రెడ్ కలర్ ఫ్రాక్ చూసాను, ఇంకా నాకు రూబీ గుర్తుకొచ్చింది అన్నమాట ఆ రెడ్ కలర్ ఫ్రాక్ చూసగానే. సో ఎంత ఏజ్ అంటే ఇక్కడ 0 to 12 years అనే ఉంది, కానీ హైట్ సరిపోతుంది, ఇంకా ఈ నడుం దగ్గర సరిపోదేమో అనేసి అనిపించింది. సో అందుకే మళ్ళీ ఇంకా తీసుకోలేదు. ఇంకా యాపీ కోసం కూడా కొన్ని ఫ్రాక్స్ చూసాను, కానీ ఒక్కటి మాత్రం అనిపించింది, ఇక్కడ అన్నీ షాప్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రైసెస్, ఇంకా నేను ఆన్లైన్లో కొంటున్నాను కదా, సో దాని ప్రైసెస్ కంపేర్ చేసుకుంటే అసలు ఎంత డిఫరెన్స్ ఉందో. ఆన్లైన్లో చాలా తక్కువ ఉంది, ఇంకా నేను క్లబ్ మెంబర్ కూడా, సో చాలా తక్కువ అనిపించింది. ఇక్కడ అన్నీ తీసుకున్నాను, బాస్కెట్లో వేసుకున్నాను, లాస్ట్లో ఎందుకో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేద్దాం అనేసి చూస్తే నాకు అక్కడ అంత ప్రైస్ తక్కువ ఉంటే లాస్ట్కి నేను ఇక్కడ ఏం తీసుకోలేదు. రే పదండ్రా నేను ఆర్డర్ చేశాను ఇంటికి వెళ్ళి అనేసి ఇంకా తీసుకొచ్చేసాను. ఇంకా టెడ్డీ కూడా కొన్ని చూద్దాం అనేసి ఇంకా దాని పక్కనే ఆరెంజ్ బి ఉంటే దాంట్లోకి వచ్చాను. సో టెడ్డీకి కావాల్సినవి అంతగా మంచిగా లేవన్నమాట. ఇక్కడ కొన్ని కొన్ని లాంగ్ ఫ్రాక్స్ లాగా ఉంటాయి కదా, అంటే షూ వేసుకోవచ్చు నీకంటే కొంచెం పొడుగా ఉంటుంది, అలాంటివి తీసుకుందామని చూశాను. కానీ నెక్ దగ్గర చాలా లూజ్గా పెద్దదిగా లూజ్గా అట్లా ఉన్నాయన్నమాట, కరెక్ట్ సైజ్ లేదు, అందుకే తీసుకోలేదు ఇంకా అక్కడ. ఇంకా రెడీ ఎప్పుడు వచ్చినా కానీ క్రాక్స్ కావాలి అనేసి అడుగుతూ ఉంటుంది. సో క్రాక్స్లో 50% ఆఫ్ అనేసి కనిపించింది, పదండ్రా చూద్దాము ఉంటే మంచిగా కొనిస్తా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా టెడ్డీ అడుగుతుంది ఇక్కడ చూసి. సో అవేమంటే దాని మీద ఆఫరే లేదు, ఒక్కొక్కటి ఎంత ఉందంటే 7,000 ఉంది, 8,000 ఉంది. ఓ మై గాడ్ అనిపించింది నిజంగా నాకు. అది క్రాక్స్ ప్లెయిన్గా తీసుకొని మళ్ళీ దానిపైన ఉన్న స్టిక్కర్స్ లాంటివి ఉన్నాయి చూసారు, అవి సపరేట్గా అమ్ముతారు, మళ్ళీ అవి సపరేట్గా తీసుకొని మళ్ళీ దాన్ని మనం దాన్ని స్టిక్ చేసుకోవాలంట. అలా చూసుకున్నామంటే ఇప్పుడు టెడ్డీ చేతిలో ఉన్నాయి చూసారా క్రాక్స్, అవి 10,000 లాగా అయిపోతుంది. ఆఫర్స్లో ఉండేవి చూపించండి అంటే చూపించారు. సో అది ఆ పర్పుల్ కలర్ది చాలా నచ్చింది. ఓకే ఒక మంచి ప్రైస్లోనే ఉందిలే తీసుకుందామంటే టెడీ సైజ్ లేదు, యాపీకి అయితే సరిపోతుంది అనేసి అంటా ఉంది ఆమె. ఇంకా యాపీకి ఎందుకులే అనేసి తీసుకోలేదు. ఇంకా హ్యామిలీస్కి వెళ్తే ఇంకా వీళ్ళు ఫుల్ హ్యాపీ. ఎంత ఇంకా ఈ హ్యామిలీస్కి వచ్చి వీళ్ళు అడిగేటివి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఎంత ప్రైస్ ఉంటుందో తెలుసా, 3,000-4,000 కూడా వెళ్ళిపోయి ఇప్పుడు 10,000లోకి వచ్చాయని. ఈ లెగోస్ కావాలని అడుగుతాను. ఏమిరా ఎంత రా డెడ్ ఇది అమ్మా పెట్టే 2,500 అంటా. యాప్ అవన్నీ బాబాతో వచ్చి కొనుక్కోండి రండి. బయటకు వచ్చేది హ్యాపీ ఉండాలి జాగ్రత్తగా నా దగ్గర ఇక్కడ రైట్ మర్చిపోతాను మళ్ళీ. ఇంకా ఈ హ్యామిలీస్లో మిర్రర్ మేజ్ అనేసి ఇక్కడ ఒకటి ఉంది, లాస్ట్ టైం కూడా వెళ్దాం అనుకొని ఎందుకో వెళ్ళలేదు. సో ఈసారి వెళ్దాం అనేసి టికెట్ తీసుకున్నాము ముగ్గురికి 2,200 అనమాట, 600 అయింది. ఇంకా ఇక్కడ కాన్సెంట్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయమన్నారు. నెక్స్ట్ వచ్చేసి యాపీకి హెల్మెట్ కూడా వేస్తున్నారు, అంటే వాళ్ళకి ఏమి దెబ్బలు తగలకుండా అంట. ఇంతకు లోపల ఎలా ఉంటుందో నాకు అస్సలు ఐడియా లేదు, టెడ్డీకి యాపీకి అయినా ఒక ఐడియా ఉంది. సో ఇంకా వీళ్ళతో నేను వెళ్తా ఉన్నాను, ఎలా ఉంటుందో చూపిస్తాను. బెలూన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్ చెప్పు
జాగ్రత్తగా వెళ్ళండి. ఏ డీర్ ఉంది రా, పదన హ్యాపీ టెడీ మర్చిపోతావండి. ఏ హ్యాపీ ఫాస్ట్గా వెళ్ళకుండు, అంటే జరుగు వాడు కనిపించట్లా. ఏ ఏ అటు అంత అటేనా రా టెడ్డా, నువ్వు రా నాతో వెళ్ళు. రే యాపో రే టెడ్డా ఉండు, ఇట్లా 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 ఎట్లరా ఉందా అవే. సో దాని లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. ఇంకా హ్యాపీకి హెల్మెట్ ఎందుకు పెట్టారు అనేది తర్వాత అర్థమైంది నాకు. ఏమంటే గుద్దుకుంటూ ఉంటామంట, అన్నీ ఫుల్ మిర్రర్స్ ఉంటాయి, మన ఎటు మన దారి మనకు కనిపించదు, వెతుక్కొని జాగ్రత్తగా వెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో హ్యాపీకి దెబ్బలు తగలకుండా హెల్మెట్ పెట్టారు వాళ్ళు. అక్కడ అక్కడ అది అంకుల్కి ఇచ్చే తీసుకుంటాడు. వెళ్తావా? ఏమి రది చూపి అక్కకి చూపి. ఎంత రేటా ప్రైస్? ప్రైస్ ఎంతరా అమ్మా పెట్టు. ఇంకేం తీసుకున్న హ్యాపీ ఆడలేదు అక్క నాతో, ఇది తీసుకుంటే ఆడగలుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ మేము చూసాం చాలే పదండి. ఎడ్డీ చూస్ చేసింది అస్సలు వద్దనే అంటది హ్యాపీ. హ్యాపీకి సపరేట్గా ఇంకోటి కొనుక్కోవాలన్నమాట, మళ్ళీ అది వద్దు అనేసి ఇంకోటి చూస్తూ ఉంది. సో ఇద్దరికి తలా ఒకటి అనేసి ఇంకా కొనిచ్చాను. నరుడు తీసుకోండి పదండి, ఇంకెళ్దాం. పాపం మా సుదర్శన్ ఏమడిగి అది కొనిస్తాడు, కానీ ఒకసారి కూడా తీసి పెట్టలేదు. అది ఇట్లా అంటే షాప్స్లోనే వీరిద్దరికి ఏదో వద్దు వద్దు లాస్ట్ ఒకటి కొనిస్తే వాళ్ళకి నేను అంత ఇష్టం వచ్చేసింది. ఇంకా మళ్ళీ అలసిపోయాము. సుదర్శన్ ఏమంటే ఫోనే చేయట్లేదు. ఇంకా నేను ఫోన్ చేస్తే పాపం డిస్టర్బెన్స్ ఎందుకులే, అక్కడ ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాడు అనేసి నేను కూడా ఫోన్ చేయలేదు. సరే కొంతసేపు కూర్చుందాం రండ్రా, బాబా ఫోన్ చేసేంతవరకు వెయిట్ చేద్దాం అనేసి అలసిపోయాము. అక్కడంతా షాప్ చేసి ఇంకా కొంతసేపు కూర్చున్నాము. బాబా వచ్చేంత వరకు రెస్ట్ అండి మాకు. ఇంకా ఈ యాపీకి ఎప్పుడెప్పుడు కొనిచ్చినవి తీద్దామా, అవన్నీ ఆడేద్దామా అనేసి ఇంటికి వెళ్దాం అనేసి అనింది. మనం వెళ్ళిపోదాం పదమ్మా క్యాబ్లో అనేసి అనింది. వీడి ఇలాంటోడే అనేసి ఇంకా ఇక్కడే కూర్చోనరా, కూర్చొని ఓపెన్ చేసుకుని చూసుకోనరా కావాలంటే అని చెప్పాను. సో రెడీ అనేసి రెడీ కొనిచ్చాను కదా గేమ్ ఒకటేదో. సో అది ఓపెన్ చేసుకుంటున్నారు ఇద్దరు. సో ఇద్దరు కలిసి అది ఆడుకుంటా ఉన్నారు కొంతసేపు, అంటే అక్కడ కూర్చున్నంతసేపు అనమాట. లేకపోతే క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోదాం అని చెప్పారు. నేనేమంటే సుదర్శన్ వచ్చేంత వరకు ఉందాము, సుదర్శన్తోనే వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా నేను వీళ్ళని ఆపి ఉంచాను. ఇంకా కూర్చున్నాము, ఇంకా వీళ్ళు కొంతసేపు ఆడారు, హ్యాపీగా కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా మళ్ళీ లేసాం, మళ్ళీ చూద్దాం పదనరా అట్లా తిరుక్కుందాం అనేసి ఇంకా ఏమంటారు పార్లర్ ఉంది ఇందాక లాక్మే పార్లర్, దాని ఎదురుగా ఒక మిర్రర్ ఉంటే దాంట్లో ఇలా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాం. ఇంకా నేను నీకు రీల్స్ కూడా పెట్టాను హ్యాపీ డ్యాన్స్ చేసినవి, మీరు చెక్ చేశారు లేదో తెలియదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టున్నాను హ్యాపీవి. ఇంకా నేను దీంట్లో కూడా షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇక్కడ కూడా యూట్యూబ్లో. ఇంకా క్రిస్పీ డోనట్స్ అంటే ఇక్కడ చాలా ఇష్టం అనమాట టెడీకి. సుదర్శన్ ఇక్కడే కొనిస్తూ ఉంటాడు మోస్ట్లీ వీళ్ళిద్దరికి. ఇక్కడ వెరైటీ ఆఫ్ డోనట్స్ ఉంటాయి, సమ్ ఆఫర్స్ కూడా ఉంటా ఉంటాయి. సో ఇక్కడ కిందకు వచ్చేసరికి వీళ్ళకి అరిగిపోయింది, మళ్ళీ డోనట్స్ కావాలి కొనేమనేసి అడిగారు. సరే అనేసి వాళ్ళిద్దరికీ ఒక టూ కొంటే ఒకటి ఫ్రీ అనుకుంటా. సో అట్లా మేము ముగ్గురం మూడు తీసుకున్నాము, త్రీ ఫ్లేవర్స్. నాకు కావాల్సింది కూడా వీళ్ళే చూస్ చేశారనమాట ఏ ఫ్లేవర్ కావాలి అనేది కూడా. ఇంకా హ్యాపీ నాకు ఎందుకో తెలీదు అంత పొగిడేస్తూ ఉంది. సడన్గా ఇంకా వీడియో ఆన్ చేశాను మీ అందరు కూడా వినిపిద్దాము అనేసి. అవునా, హ్యాపీ భలే తెలివైంది. ఏమంటే దాంట్లో కాఫీ లాగా ఉంది అంటే నాకు కాఫీ అంటే ఇష్టం కదా, నేను కూడా ఒక బైట్ తింటాను, మళ్ళీ వాడికి ఇంకోటి కొనిస్తాను అనేసి వాడు కొనిచ్చుండీ.
బీకా అమ్మ గ్రేట్ కదా, బాబాయ్ ఇన్ని కొనిచ్చుండదు. అమ్మ గ్రేట్, అమ్మ గ్రేట్, బాబాయ్ ఇన్ని కొనిచ్చుండదు. అమ్మ బెస్ట్ కదా, బాబాయ్ అస్సలు చేయదు. అన్నేమంటే డోనట్స్తో పాటు కాఫీ కూడా తీసుకోమని చెప్పి మళ్ళీ అడిగారు. వద్దొద్దురా, ఒకసారి మార్నింగ్ కాఫీ తాగేసరికి నాకు అంటే ఎక్కువ అయిపోయింది, అదే హాట్ చాక్లెట్ తీసుకున్న కదా అది కొంచెం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ తాగాను అనుకుని మళ్ళీ హెడ్ ఏక్ స్టార్ట్ అవుతుంది, వద్దు ఇప్పుడు కొంచెం బాగున్నాను అనేసి ఇంకా నేను కాఫీ తాగలేదు, ఓన్లీ డోనట్స్ మాత్రమే కొనిచ్చాను. ఇంకా దాంట్లో నాకు కూడా ఒకటి ఇచ్చారు, నేను అది కొద్దిగా తిన్నాను, నాకు డోనట్స్ ఎందుకు అంత ఇష్టం ఉండదు, తింటాను అంతే. సో ఆ ఫ్లేవర్ బాగుండింది, ప్లెయిన్ ఏదో ప్లెయిన్ ఫ్లేవర్ అది. సో దాంట్లో హాఫ్ తిన్నాను, ఇంకా అది మిగతాది వీరిద్దరే తినేశారు. ఇంకా ఫినిక్స్ మాల్ చాలా పెద్దది, ఎంతసేపు అయినా తిరగడమే అన్నమాట, తిరుగుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. వెరీ గుడ్, నైస్. ఏ అక్కడ చూడరా, అక్కడ చూడు, ఇక్కడ యాపు మనం చూడ. ఉండడు ఆ షాప్లోకి వెళ్ళి అడిగేసిరా పోరు. అదిగో అక్కడ ఉన్నావు చుట్టాడు, నువ్వు అంకుల్ వెనకాల ఉన్నావు చూడు. అదిగో అక్కడ సరే రండి. రెడ్డి హ్యాపీ వాళ్ళు సుదర్శన్ని మిస్ అవ్వలేదు అస్సలు అనుకుంటున్నారు కదా, ఎంత మిస్ అయ్యారో తెలుసా. ఆఖరికి ఎవరో చెప్పులు వేసుకెళ్తా ఉంటే బబ్బా లాంటి చెప్పులు అంటా ఉండింది రెడ్డి వాటిని చూసి. ఓ మై గాడ్ ఎంత మిస్ అవుతున్నారు. హ్యాపీ డాన్స్ చేసి చేసి అలసిపోయినా. ఇంకా మళ్ళీ వచ్చి కూర్చున్నాం, టైం అప్పటికి 5 అయిపోతూ ఉంది, మా సుదర్శనే రావట్లేదు. మళ్ళీ ఇంకా ఇది షో ఆఫ్ అనమాట, షో ఆఫ్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఎంత బాగున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫ్రాక్స్, 50% ఆఫ్ కూడా ఉంది, కానీ కొంచెం కాస్ట్ అంటే 3000 అట్లా ఉంది. సో ఇంకా జస్ట్ అలా చూసాము. ఇంకా సుదర్శన్ ఇంతలో మాకు ఫోన్ చేశాడు రమ్మనేసి. మేము ఏ ఫ్లోర్లో ఉన్నామో నాకే తెలియలేదు. తర్వాత వెతుక్కొని చూసుకొని ఇంకా గబ్బ 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 స్టార్ట్ అయ్యాము. ఇంకా సుదర్శన్ తొందరగా రండి బుజ్జి, 6 మినిట్స్లో వచ్చేయాలి అనేసి అన్నాడు. ఏమంటే ఫస్ట్ ఫోన్ చేశాడు, ఖాళీగా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారంటే ఖాళీగానే ఉన్నాం బాబా అంటే. ఇంకా బయలుదేరి వచ్చేసేయండి అంటే అక్కడ పార్కింగ్కి ప్లేస్ ఉండదు అనమాట బయట, ఫినిక్స్ మాల్ బయట అక్కడెక్కడో ఆపుకోవాలి, ఇంకా అక్కడంతా పోలీసెస్ ఉంటారు. సో అక్కడ నుంచొని ఇవ్వరు అనమాట, కార్ పెట్టుకొని ఇవ్వరు. సో పాపం తొందరగా వచ్చామని చెప్పారు. నేను ఏ ఫ్లోర్లో ఉన్నానో తెలియలేదు, గబగబా చూసుకుని అప్పటికి అడిగి గబగబా ఇంకా ఇట్ సైడ్ రామ్, మోస్ట్లీ ఎగ్జిట్ ఇక్కడ అవ్వము, కార్ పార్కింగ్కి వెళ్ళిపోతాం కదా. సో నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ. ఇంతలో మా సుదర్శన్ వచ్చేసారు. ఏముంది బాబా దీంట్లో, ఏమది వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు నిలబడుకొని తిడుతున్నారు. అవును చూసా, నువ్వు జస్ట్ ఒక 10 మినిట్స్ చెప్పాను కదా, 6 మినిట్స్ మీరు ఖాళీగానే ఉన్నారని చెప్పినావు కదా, అందుకని అడిగాను కదా. నువ్వు లేట్ అవుతుందంటే కనీసం యూటర్న్ తీసుకో, మళ్ళీ ఇక్కడ తిరుక్కుంటాం. అంటే మేము ఖాళీగానే ఉన్నాం బాబా, కింద ఫ్లోర్ లో ఉన్నాం, మాకు తెలియలేదు నాకు ఆ ఫ్లోర్ లో ఉన్నాను అనేసి. అందుకనే 6 మినిట్స్ ముందే చెప్పాను. బాబు మేము ఎంత గ్రేట్ తెలుసా, కింద ఫ్లోర్ లో ఉన్నాం గబగబా చూ, వాళ్ళని అడిగి వేరే వాళ్ళని ఎటు వెళ్ళాలో తెలుసుకొని వచ్చాము ఎగ్జిట్. అందరినీ చాలా రోజుల తర్వాత కలిసాను బుజ్జు, చాలా బాధ అయిపోయింది. నాదిక్ సార్ వచ్చి ఉంటే ఇంకా ఉంటుంది మా టీం కదా, అందరికి బాగుంది. నన్ను కనిపించట్లేదు సరిగ్గా.
ఎన్నిసార్లు అమ్మ ఇస్ గ్రేట్ అంటానే ఉండింది. ఏం తెలుసా, వెళ్ళి కూర్చున్నాం కొంతసేపు, అది ఎవరో ఏదో చెప్పులు వేసుకెళ్తా ఉంటే అశక అశక బాబా లాంటి చెప్పులు అంట. మళ్ళీ వీడుండేసి ఆ బాబా ఏం చేస్తుంటాడో అమ్మా అంట మధ్యలో. చూడు నాకు హెల్మెట్ వేసి పంపించాడు, నేను మిర్రర్ తగిలింది గుద్దుకుంటాను అనేసి. సో అంతే, ఇంకా సండే అలా జరిగిందనమాట. సుదర్శన్ హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మీట్ అయ్యి వచ్చేసాడు. ఇంకా మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాం, కాకపోతే లాస్ట్లో కొంచెం టైర్డ్ అయిపోయాం. అంటే అంతసేపు ఎప్పుడు మాల్లో లేము కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయాం, కానీ ఫుల్ హ్యాపీ, టెడీ హ్యాపీ, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను కూడా హ్యాపీగా ఉన్నాను. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ విమెన్స్ డే. Thank you for watching. Take care. Bye-bye.